యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ గిరీష పిఎస్ఐ ఏఎస్ గారు అన్నారు. స్థానిక ప్రకాశం పార్కులో నగరపాలక సంస్థ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. నగరంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా మనిషిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకే యోగా శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం ఈ యోగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోందని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు కమిషనర్. తీసుకుంది నెమ్మదిగా వదిలండి, 1:1 రేషియో చక్కగా 6 times చేయండి. ఇప్పుడు అగైన్ మన చేతులు మళ్ళీ ప్రాణాయామ ముద్రలోకి తీసుకెళ్దాం. కళ్ళ తర్వాత అండి ఎవరు అగైన్ మీ ఇండెక్స్ ని తగిలించుకోండి, కుడి చేయి సంబంధించి ముక్కు దగ్గర తీసుకురండి. అలానే ఇప్పుడు ముక్కు దగ్గర తీసుకొచ్చిన తర్వాత చెక్ చేసుకోండి పొజిషన్ మొత్తం, పోర్చర్ ఇంటర్నల్ గా రిపేర్ చేసుకోండి. మమ్మల్ని మీరు అంతర్గతంగా కళ్ళు మూసుకొని చూసుకోండి. స్పైన్ కరెక్ట్ గా ఉండాలి, నెక్ కరెక్ట్ గా ఉండాలి, హ్యాండ్ షోల్డర్స్ రెండు డ్రాప్ అయి ఉండాలి, చక్కగా కూర్చొని ఉండాలి. ఇప్పుడు రైట్ లాజ్ లాక్ చేసుకోండి. నాయసూర్య ప్రాణాయామం శరీరంలో ఉండే 72,000 నాడులను శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ ఇది. చాలా చక్కగా జాగ్రత్తగా చేయాలి, అబ్జర్వ్ చేసుకుంటూ గమనిస్తూ 72,000 నాడులను శుద్ధి చేసే ప్రక్రియ ఇది. 9 సార్లు చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.